అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఘోరం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో 3 అంతస్తుల పాత భవనం కూలిపోవడంతో 2 చిన్నారులు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరిని క్షేమంగా బయటకు తీసి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 అంతస్తుల పాత భవనం పక్కనున్న 2 అంతస్తుల భవనంపై కుప్పకూలడంతో ఆ రెండింటితో పాటు మరో ఇల్లు కూడా కూలిపోయింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనం గోడలు మెత్తబడి పక్కనున్న భవనంపై పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. శిథిలాలను పూర్తి స్థాయిలో తొలగిస్తే గాని ప్రాణ నష్టాన్ని పూర్తిగా నిర్ధారించలేమంటున్నారు. కదిరిలో ఇల్లు కూలిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. కదిరిలో విషయాలను చోటు చేసుకోండి. ఏదైతే ఉందో 3 అంతస్తుల భవనం కూలడంతో ప్రస్తుతం ఇక్కడ 2 చిన్నారులతో పాటు 1 మహిళ మృతదేహం తీసిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని తెలుసుకునే ప్రయత్నం డిఎస్పీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఇప్పటి వరకు మీరు ఎన్ని బాడీలు ఐడెంటిఫై చేశారు, ఇంకా లోపల ఎవరైనా చిక్కుకున్నారా అని మనకి 3 గంటలకి సమాచారం వచ్చిందండి. ఇట్లా బిల్డింగ్ అనేది కూలిపోయింది అని చెప్పి అప్పటి నుంచి కూడా మనం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. లోకల్ ఫైర్, మున్సిపల్, పోలీస్ అండ్ లోకల్గా ఉన్న అందరి సహాయంతో స్టార్ట్ చేశాము. సో ఇప్పటి వరకు మనకి శిథిలాల్లో 14 మెంబర్స్ చిక్కుకున్నారని సమాచారం వచ్చింది ప్రైమర్గా. సో వీళ్ళలో మనం 9 మందిని ఇప్పటి వరకు అలైవ్గా రెస్క్యూ చేయడం జరిగింది. మరో 3 మాత్రం మనకి చనిపోయినారు. దాంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఒకరు కొద్దిగా ఓల్డ్ ఏజ్ లేడీ ఉన్నారు. అండ్ మరొక 2 కూడా మనకి శిథిలాల కింద చిక్కుకున్నారని ఇంకా సమాచారం ఉంది. 2 లేదా 3 అని మనకి ఇంకా క్లారిటీ లేదు. సో రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కానీ ప్రమాదం ఎలా జరిగిందని ప్రాథమిక విచారంగా ఎలా భవనం కూలింది అనుకుంటాం. మనకి ప్రైమా ఫేస్ వచ్చేసండి, చూస్తే ఓల్డ్ బిల్డింగ్ అండి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏదైతే. అండ్ ఈ 3 బిల్డింగ్స్కి కూడా కొద్దిగా కామన్ వాళ్ళ లాగా ఉండడం అని అనిపిస్తుంది మనకి ప్రస్తుతానికి. ఈ కామన్ వాల్ ఉండడం వల్ల కింద ఉన్న 2 వాల్స్ కూడా కొద్దిగా ఓల్డ్ వాల్స్ అవి, వాటి మీద మళ్ళీ స్లాబ్ వేసి 1-2 అంతస్తుల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండడం వల్ల ఒక్కసారిగా వీక్ అవి కిందకు పడడం జరిగింది. అండ్ ఒకటే వాల్ ఉండడం వల్ల అది పడేటప్పుడు రైట్ లెఫ్ట్ ఉన్న బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ జరిగిందండి. ఏదైతే ఉందో 14 మంది శిథిలాలు గుర్తించినప్పటికీ 9 మందిని రెస్క్యూ చేసి రక్షించడం, వారికి ఆసుపత్రిలో చికిత్స అందజేయడం జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉందో 2 చిన్నారులతో పాటు మరో వృద్ధురాలు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇప్పటికీ 2 చిన్నారులతో పాటు 1 వృద్ధురాలు మృతదేహాన్ని బయటకు తీశారు, మరో 2 చనిపోయినట్లు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాం. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి చూడవచ్చు. ఏదైతే ఉందో మృతదేహాలను తీయడానికి ఇక్కడ మృతదేహాలను తీయడానికి మాత్రం ఇక్కడ ఏదైతే జేసీబీని ఉపయోగించి మృతదేహం చేస్తున్నారు. అయితే ఎన్డీఆర్ బృందాలు వస్తే తప్ప ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు, బండలు ఆ జేసీబీతో తొలగిస్తే కింద బతుకున్నారా ఎవరు ఉన్నారనే తెలుసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో మనం చూస్తున్న భవనం, ఈ భవనం పాత పురాతన భవనం. ఈ భవనం ఆనుకొని 3 భవనాలు ఉన్నాయి. ఈ 3 భవనాలు ఆనుకొని ఉండడం వల్ల ఒకటే గోడ సంబంధించి ఉండడం వల్ల 3 ఒకటేసారి కొలాప్స్ అయ్యాయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఘటనా స్థలంలో అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. శ్రీనివాస్ ఎన్టీవీ.